వెల్కమ్ టు విజన్ ఫ్యాక్టరీ. కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలతో పాటు అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున్కి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున గురించి డైరెక్టర్ కృష్ణవంశీ గొప్పగా మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు తెలుగు చిత్రాన్ని పాన్ ఇండియాకి స్థాయికి అప్పట్లోనికి తీసుకువెళ్లిన ఘనత నాగార్జున్కే దక్కుతుందంటూ కృష్ణవంశీ ఇందులో చెప్పుకొచ్చారు. తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మొదట మార్చిన వాడు నాగార్జున, తెలుగు సినిమాను గ్లోబల్ చేసిన వాడు, వేరే డైరెక్టర్ని తీసుకువచ్చి వేరే రకమైన సినిమాలను చేసి వాటికి ఆయనే పెట్టుబడి పెట్టి తానే హీరోగా ఉండి కొన్నిటిని నిర్మించి ఆడియన్స్ ఫ్యూజన్ని మార్చేశాడు, మన విజన్ను మార్చేశాడు. రామ్ గోపాల్ వర్మనే కాదు, మణిరత్నం లాంటి తెలుగులోకి తీసుకువచ్చాడు. ప్రియదర్శన్, ఫాజిల్, రవిచంద్రన్, మహేష్ భట్, ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్, ఇలా అన్ని భాషల డైరెక్టర్లతోటి అప్పట్లోనూ సినిమాలు చేశాడు నాగార్జున. చిన్న క్యారెక్టర్ అయినా సరే బాంబే వెళ్ళి మరీ వచ్చేవాడంట. ఇలా పాన్ ఇండియా అనే మాటకి మొదట ఫౌండేషన్ వేసింది నాగార్జునని, అందుకే ఆయనపై అంత గౌరవం, ఇష్టం నాకు అంటూ కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. మరోవైపు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మా సినిమాను రీరిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. థియేటర్లో నాగ పుట్టినరోజును వేడుకగా చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కొత్త సినిమా కంటే రెట్టింపు ఉత్సాహంతో మాసును సెలబ్రేట్ చేస్తున్నారు. థియేటర్లో కేకుల కటింగ్లు, కేకలు, అరుపులు, క్రాకర్స్తో రచ్చరచ్చ చేసేశారు. ఇక నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ధనుష్, శేఖర్, కమ్ములా చిత్రం కుబేర నుంచి ఓ అప్డేట్ అయితే వచ్చింది. నాగార్జున పుట్టినరోజు కావడంతో ఆయన స్పెషల్స్ పోస్టర్ను రిలీజ్ చేశారు. బర్త్డే విషెస్ తెలియజేసింది మూవీ టీమ్. వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈ పోస్టర్ను వదిలింది. ఈ ఏడాది నా సామరంగ చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న నాగ్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ కొత్త సీజన్ లాంచ్ అవబోతుంది. గత సీజన్ కంటే స్టైలిష్గా, ఎనర్జీతో కనిపిస్తున్నారు నాగార్జున. ఇక బిగ్ బాస్ మొదలైందంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట్లో టీవీ చూసినా నేను మీ నాగార్జున అంటూ వినబడుతుంది. మరి ఈసారి ఆడియన్స్ని నాగ్ ఏ రేంజ్లో అలరిస్తాడో చూడాలి మరి.